వెల్కమ్ టు తెలుగు మూవీ టాక్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఫ్లాప్ టాక్ వచ్చి తర్వాత బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోలోకి మామ నెంబర్ వన్ వచ్చేసి ధమాక మూవీ రిలీజ్ రోజు అసలు ఈ సినిమా ఏం సినిమా బాబు రొటీన్ స్టోరీ ఇంక సినిమా స్టోరీని మార్చి తీసినట్టుంది పర్సనల్గా నేను సినిమా చూసినప్పుడు కూడా అట్టర్ ఫ్లాఫ్ అనుకున్నాను కానీ కట్ చేస్తే బ్లాక్ బస్టర్ నెంబర్ టూ సరైనడు చాలా ఓవర్ అయిన మాస్ వైలెన్స్తో ఇందిరా ఈ మూవీ రకుల్ ప్రీత్ సింగ్ యాక్షన్ అయింది అన్నారు చూస్తే బ్లాక్ బస్టర్ లిస్ట్లో యాడ్ అయిపోయింది మా ఇక నెంబర్ త్రీ ఎంసీఏ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదే కష్టమే అన్నారు పోయిందన్నారు కానీ కట్ చేస్తే సూపర్ హిట్ అట్లుంటుంది మన న్యాచురల్ స్టార్ నాని అన్నతోటి నెంబర్ ఫోర్ పోకిరి అసలు పోక్రి మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చిందంటే ఇప్పటికీ కొంతమంది నమ్మరు బాగుంది రిలీజ్ అయిన ఫస్ట్ డే అసలు ఏంది ఆ మూవీ ఫైట్లు అంటారు గన్స్ అంటారు పక్క పోయిందని అనుకున్నారు ఊరి గారు కూడా సినిమా పోయిందని ఫిక్స్ అయిపోయారు అంట కానీ సెకండ్ డే నుంచి టాక్ మొత్తం రివర్స్ అయిపోయింది హిట్ కాదు సూపర్ హిట్ కాదు ఇండస్ట్రీ హిట్ అయింది ఇక ఫిఫ్త్ మన పాన్ ఇండియన్ మూవీ బాహుబలి బాహుబలి రిలీజ్ రోజు ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ రిలీజ్ అయ్యాక చాలా మంది ఎక్స్పెక్టేషన్ దగ్గర లేకపోవడంతో సినిమా పోయిందని అనుకున్నారు రాజమౌళి గారి వైఫ్ కు కూడా సినిమా అయితే నచ్చలేదంట కానీ తర్వాత చూస్తే ఇండస్ట్రీ హిట్ అయిపోయింది ఇది మమ నేను ఇంకేమైనా మూవీస్ మిస్ అయ్యి ఉంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసుకోండి